రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని బైపాస్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఎస్పీ డాక్టర్ చేతన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలీస్ అధికారులు హౌసింగ్ బోర్డు అధికారులతో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సత్వర పోలీస్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల సముదాయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కాంట్రాక్టర్స్, డిజైనర్స్, ఆర్కిటెక్చర్స్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో వారు చెప్పిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలా సేవలు అందించడానికి జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవానికి సిద్దం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయాలు, కమిషనర్ కార్యాలయాలు నూతన జిల్లాల్లో నిర్మించడం జరుగుతుందని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్ లో పోలీస్ శాఖకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. పోలీస్ శాఖలో మొదటి ప్రాధాన్యతగా రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, తర్వాత పోలీస్ అధికారులు ఉండేందుకు క్యాంప్ కార్యాలయాలు, పోలీస్ సిబ్బంది ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.